హాస్టల్ వార్డెన్స్ అందరూ కూడా టు ఎన్ష్యూర్ దిస్ ద హాస్టల్ కిడ్స్ ఆర్ రైటింగ్ ఓకే మార్క్ క్వశ్చన్ ఆర్ అట్లీస్ట్ 1-8 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి. స్పీడు, గుడ్ థింకింగ్ కెపాసిటీ, ఇది అన్ని కోఆర్డినేట్ అయింది రావాలి. ఇది ప్రతిరోజు నెక్స్ట్ 80 డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆలోచన ఉండదు. ప్రతిరోజు రాస్తున్నాము, ఫైనల్గా అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు ఒకే టాపిక్. బట్ 20 ఒకే టాపిక్ కదా, క్వశ్చన్ గురించి మీకు అర్థం అవుతుందా లేదో, అంటే అర్థం అవుతుంది బట్ పూర్తిగా అవగాహన ఉందో లేదో పర్లేదు. 15 మినిట్స్ ఖచ్చితంగా కూర్చోవాలి, ఎక్కడ కదలడానికి వీల్లేదు. ఓకే, ఇది స్ట్రిక్ట్గా ప్రతి హాస్టల్స్ వచ్చి ఆర్ యూ కెన్ ప్రిఫర్ సమ్ నమూనా ఆన్సర్స్ విషయం డెసిఫర్ చేయడం, అంటే క్వశ్చన్స్ మన అందరికీ కూడా అర్థం అవడానికి టైం పడుతుంది. ఐ విల్ నాట్ స్టాప్ అవర్ ఎక్స్పర్ట్స్ టు టేక్ అప్ దిస్ బట్ బిలీవ్ ఈ మొదలవ్వాలి. వెరీ ఫ్యూ పీపుల్, కొంతమంది చేస్తున్నారు, వెరీ గుడ్, రా చేసిన వాళ్ళకి మంచిది. ఇంత చేయలేని వాళ్ళు ప్రతిరోజు బిఫోర్ యూ గో టు బెడ్ నిద్రపోవడానికి ముందు మీరు వెదర్ మీరు చదివారో వినాలి, అందరూ వినాలి. మీరు చదివారో లేదో అనవసరం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉందా, అందరి దగ్గర ఉందా లేదా? ఈ ఆల్ ఇన్వాల్లో ఉంటాయా, ఆల్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్లో మీరు ఏం చదువుతున్నారో, సైన్స్ చదువున్నారు, ఏ టాపిక్ చదువుతున్నారో, ఆ టాపిక్ గురించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏముంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఆర్ ఏ 4 మార్క్ క్వశ్చన్ ఆర్ 12 మార్క్ క్వశ్చన్ ఒకటి తీసి ఒక తెల్ల కాగితంలో కానీ ఒక రఫ్ నోట్లో రాసుకొని టైం సెట్ చేసుకోండి. 8 మార్క్స్ క్వశ్చన్ అంటే ఎన్ని సమయంలో రాయాలి, ఎన్ని హౌ మెనీ మినిట్స్ యూ హావ్ టు టేక్ టు ఫినిష్ 8 మార్క్ క్వశ్చన్? 5 మినిట్స్. 5 మినిట్స్ రాసేస్తారా? వాట్ ఈస్ ద టైం మీరు చెప్పాలి ఎక్స్పర్ట్స్? 8 మార్క్స్ క్వశ్చన్ ఎంత సేపులో రాయాలి? 15 మినిట్స్ అంటే టైం ఉంది, 15 మినిట్స్ టైం ఉంది, నువ్వు ఎందుకు 5 మినిట్స్లో క్లోజ్ చేస్తున్నావు? 12 మార్క్స్ క్వశ్చన్ ఎన్ని ఎంత సేపులో కంప్లీట్ చేయాలి? వాళ్ళు ఓన్లీ మ్యాథమెటిక్సా, మిగిలిన చోట్ల ఉంటుందా? 12 మార్క్స్, 8, 4, 2, 1 అన్ని క్వశ్చన్స్ సార్. సో 8 మార్క్స్ క్వశ్చన్, సో 8 మార్క్స్ క్వశ్చన్ అంటే ఎన్ని వర్డ్స్ రావాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి? 10 or 50 points, say 100 words, 200 words. So 8 marks question ante 200 words in 15 minutes, ante kada? Every time note cheskuni time fix chesi evaru rasi evaru try chesara, evaru try chesthe nan cheppochu 15 మినిట్స్లో 200 వర్డ్స్ నేను ఒక క్వశ్చన్ సెటప్ చేశాను. ఎంతమంది ఇంకా ట్రై చేయలా? ట్రై చేస్తామా? అందరి దగ్గర వాచ్ ఉందా? లేకపోతే పర్లేదు, ఎవరైనా ఒక వాచ్ కామన్గా టేబుల్లో పెట్టుకోండి, ఒక 10 మంది డెస్క్లో కూర్చోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకోవడము, ఈ క్వశ్చన్స్ అందరూ పేపర్లో రాసుకోవడము, దెన్ లెట్స్ స్టార్ట్. సో 15 మినిట్స్ అలా పెట్టుకో, లేదంటే చూసి స్టాప్ చేయి. 15 మినిట్స్లో కంప్లీట్గా స్టాప్ చేసేయాలి. సో అందరూ మీ ఏం ఎగ్జామ్, వాట్ ఇస్ యువర్ ఆన్సర్ అని అందరూ ఒకసారి చూడవచ్చు. 200 వర్డ్స్ రాసారా, ఆర్ 10 పాయింట్స్ మినిమం, ఆర్ 20 పాయింట్స్ రాసారా? ఎంతమంది దాంట్లో డయాగ్రామ్స్ పెట్టడం జరిగింది? ఎంతమంది మ్యాప్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ తీసుకురావడం జరిగింది? ఎంతమంది ఫ్యాక్చువల్గా ఐటమ్స్ తీసుకురావడం జరిగింది, ఫ్యాక్ట్స్ తీసుకురావడం జరిగింది? ఇట్లా ఒక చిన్న అటెంప్ట్ అందరూ చేస్తాం. ఓకే, ఎందుకు చెప్తారంటే మనం ఎంత చదివితే కూడా ఎగ్జామ్లో వెళ్ళి
ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయకపోతే మనకి మార్క్స్ రాదు. మనం చేసిన తప్పు కూడా అదే మ్యాక్సిమం. అంటే ఇక్కడ చదువుతూనే ఉంటాం, లాస్ట్ మినిట్ వరకు చదువుతూనే ఉంటాం, ఎప్పుడు రాయం. అక్కడ పెన్ను తీసి పేపర్లో పెట్టినప్పుడు ముందుకు వెళ్ళదు, అరటి మీ హ్యాండ్ రైటింగ్ మారిపోతుంది. అక్కడ మీ ఆలోచన స్పీడ్, మీ థింకింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇట్లా చాలా చాలా ఇష్యూస్ వస్తాయి రాయడంన్నప్పుడు. ద ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఈస్ వాట్ యు రైట్ ఆన్ పేపర్. ఏ రాస్తారో అదే ఫైనాలిటీ, అదే కదా. దట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ యు మార్క్స్. ఎంత బాగా టీచర్తో మంచి పేరు తీసుకున్నావు, ఎంత బాగా క్లాస్లో ఆన్సర్ చేసావు, ఎంత బాగా నోట్స్ ఎంత ఐ మీన్ అందంగా రాసావు, ఇట్ డజంట్ మ్యాటర్. ఎస్ఎస్ఎల్సి చదువుతున్న పిల్లలకి ఎగ్జామ్స్ March 18th ఫిక్స్ అయ్యడం జరిగింది. దానికోసం 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క హై స్కూల్స్లో తీసుకోవడం జరిగింది. దాని పరిధిలో ఇవాళ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ 10th చదువుతున్న పిల్లలందరినీ కూడా 3 కాన్స్టిట్యుయెన్సీగా ఇవాళ కొండేపి, ఒంగోలు అండ్ దర్శీ కాన్స్టిట్యుయెన్సీలో పిల్లలందరికీ కూడా ఒక చిన్న క్యాంప్ పెట్టడం జరిగింది. దీంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎగ్జామినర్స్, ప్రీవియస్ ఐ మీన్ పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ అని కరెక్ట్ చేసిన టీచర్సు, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఈ ఎగ్జామ్స్లో ఎట్లా ఉంటుంది అని వాళ్ళు పిల్లలతో షేర్ చేయడానికి వచ్చారు. ఇక్కడ డిఈఓ సుబ్బారావు గారు, డీడీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అందరూ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. పిల్లలకి ముఖ్యంగా నెక్స్ట్ 100 డేస్లో వాళ్ళు చదివిన విషయాలు ఎట్లా కన్సాలిడేట్ చేయాలి, కన్సాలిడేట్ చేసిన విషయాలు ఎట్లా రాతపూర్వకంగా ఎక్స్ప్రెస్ చేయాలి అని ఇవాళ వాళ్ళకి స్పెసిఫిక్గా చాలా ఇన్డెప్త్గా చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా డెసిఫర్ చేయాలి, అంటే ఈ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్స్ రాయాలి, ఒకే టాపిక్లో డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తే కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఎట్లా మనం ప్రిపేర్ చేయాలి, దాని గురించి మోస్ట్లీ రిలేటెడ్ టు ఎగ్జామ్ రాయడం గురించి వాళ్ళకి స్పెసిఫిక్గా ఇవాళ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక క్వశ్చన్, ఒక 8 క్వశ్చన్ కానీ, ఆర్ మినిమమ్ 2-3-4 క్వశ్చన్స్ కానీ తీసుకొని, ప్రీవియస్ క్వశ్చన్ బ్యాంక్ తీసుకొని దానికున్న క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ పెరుగుతుంది, రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది, వాళ్ళకున్న హ్యాండ్ రైటింగ్ పెరుగుతుంది. టైం లోపల్లో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది కోసము ఈ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ క్యాంప్స్ వలన పిల్లలకి ఈ ఎగ్జామ్ ఫియర్ తగ్గిపోతుంది. ఓన్లీ దే విల్ ట్రై టు ఐ మీన్ కంప్లీట్ ద ఎగ్జామ్ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్ కోసము స్పెసిఫిక్గా పిన్ పాయింటెడ్గా ఈ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. దీనిలో పిల్లలు ఖచ్చితంగా ఉపయోగం పడతారు. ఆల్ ఇన్ వన్ అని ఒక గైడ్ కూడా, అంటే లాస్ట్ మినిట్లో రెడీ రెక్కినర్ అట్లా, అది కూడా దాదాపుగా ఒక 2,500 సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ విల్ బీ వర్కింగ్ యాజ్ అ రెడీ రెక్నర్ అండ్ దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉండడం వలన పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు దాదాపుగా ఒక 18 కోట్ల రూపాయలు జెడ్పీ ఫండ్స్ నుంచి దీంట్లో కేటాయించి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఈసారి కూడా లాస్ట్ టైం ఎక్సెప్ట్ ఫర్ సమ్ 750 స్టూడెంట్స్, మిగిలిన అందరూ కూడా పాస్ అయిన ఒక పరిధిలో ఈసారి 100% అందరూ కూడా పాస్ అయ్యి మెనీ స్టూడెంట్స్ షుడ్ కమ్అట్ విత్ టాపర్స్, అంటే స్కూల్ టాపర్స్ కానీ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్లో టాపర్స్గా రావడానికి ప్రకాశం జిల్లాలో అన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది.